మనీ పెట్టి మరి కోసం సినిమాలు తీస్తుంటారు, కానీ మనసు పెట్టి మనిషి కోసం సినిమాలు తీస్తారు. క్రిష్ కమర్షియాలిటీ పేరుతో కామెడీలు చేయకుండా కళ్ళు చిమర్చేలా గుండెకు హత్తుకునేలా కదలించుకుంటాడు. మంచి మనిషిగా మారడానికి అవకాశం రావడం ఎంత కష్టమో అలానే మంచి సినిమా తీసే అవకాశం కూడా కష్టమే. కానీ తనకు తానుగా అవకాశాలు క్రియేట్ చేసుకొని మంచిని మంచిగానే చెప్పే మంచి డైరెక్టర్ క్రిష్ మనిషికి మనిషిని పరిచయం చేసేలా సహజమైన పాత్రలతో వెండితెర సాక్షిగా మనందరికి గమ్యం చూపించాడు. అంతకుముందు నిజంగా నాకు మనిషి అంటే తెలియదు. మనిషి అంటే నమ్మకం, మనిషి అంటే ఇవ్వటం తీసుకోవటం, ఎదుటల గురించి ఆలోచించటం, ఆవేశపడిగలటం, రేపటి గురించి ఆశ, కాస్త సంతోషం, కాస్త కన్నీరు, ఇవన్నీ ఉంటేనే ఒకడు మనిషి అవుతాడు. డబ్బు జబ్బుతో కులమత విభేదాలను ఖండిస్తూ రియలిస్టిక్ అప్రోచ్ తో సినిమా రీల్ సాయంతో వేదం చెప్పాడు. తమ్ముడు, మనుషులు నకిలీ నోట్లను తయారు చేస్తారు, మరి నోట్లు నకిలీ మనుషుల్నే తయారు చేస్తాయి. సంపద అంటే అక్కడ కాదు, ఎక్కడుంటుంది. అన్నయ్య, జీవితంలో నువ్వు కూడా తెలుసుకో, పెరుగు వాళ్ళ పెరుగు ఉంటుంది కానీ పులిహోరలో పులి ఉండదు. మనస్సుని స్వార్థంతో కప్పి పెట్టేస్తున్న వందే భారతానికి కృష్ణం వందే జగద్గురుం అంటూ జీవన సారాన్ని బోధించాడు. దోచుకోవట్లేదు దీపిక, దొరికినోడు దోచుకుంటున్నాడు, దొరకనోడు ఏడుస్తున్నాడు. ప్రతి కామన్ మ్యాన్ నాలా ఆలోచిస్తాడు. అర్థమైంది, రెడ్డ పైపు నుంచి వాడికి అవకాశం దొరికింది, దోచుకుంటున్నాడు. అమ్మ 9 నెలలు కష్టపడితే మనం పుట్టామనుకుంటారు కొందరు, కాదు నాన్న పక్కన 10 నిమిషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు కొందరు. రెండూ నిజాలే, కానీ పురిటి నొప్పులు చూసిన వాడు మనిషి అవుతాడు, పడక సుఖాన్ని చూసిన వాడు పశు అవుతాడు. నాటి సమాజంలో సాంఘిక దురాచారాలపై ఫిరంగులెక్కు పెట్టి కంచెలన్నీ చెరిపేసి జాతీయ అవార్డు అందుకున్నాడు. కులం అంటే పని, కమతాన్ని నమ్ముకున్నాడు కమ్ముడయ్యాడు, కాపు కాసేవాడు కాపోడయ్యాడు. కుమ్మరోడి కుండా చాకలోడి బండా కంసాలి సేత సాలీల నేత వాళ్ళు మాత్రమే బ్రతకడానికి కాదు, అందరినీ బ్రతికించడం కోసం. నువ్వు ఎవరు అని అడిగితే ఏం చేస్తుంటావని, నీ నెత్తురేంటని కాదు, అలా అడిగిన వాడు మనిషే. తన సినిమాల్లో హీరోలను కాదు క్యారెక్టర్లనే హీరోగా చూపిస్తాడు. ప్రేక్షకులకు మంచి మాట చెప్పే అవకాశం కోసం తాపత్రయపడతాడు. నిజాన్ని నిజాయితీగా చూపించాలని తాపత్రయపడతాడు. చరిత్రలో నిలిచిపోయే సినిమాలందిస్తున్న క్రిష్ ఇప్పుడు దేశం మీసం తిప్పే పౌరుషమున్న కథతో గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా తెరకెక్కించారు. పరిశ్రమ సైతం ఆశ్చర్యపోయేలా, బాలయ్య అభిమానులు గర్వపడేలా, తెలుగునేల ఉప్పొంగిపోయేలా ప్రపంచ స్థాయి విలువలతో భారీగా తెరకెక్కించారు క్రిష్. తెలుగోడి తెగవెంతో చూపించబోతున్న విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన గౌతమీపుత్ర శాతకర్ణి తెలుగు సినిమా చరిత్రలో కలకాలం నిలిచిపోతుందని నమ్ముతూ అంజనీపుత్ర రాధాకృష్ణ గారికి ఇవే మా శుభాకాంక్షలు. విశ్రాంతి లేదు, విరామం లేదు. మా కత్తి కంటే నేను ఎత్తుటి చారా ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా, శరణమా, రణమా.